ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెండు స్పెషల్స్. ఈరోజు వెయిట్ లాస్ గురించి అండి. లేడీస్ డెలివరీ తర్వాత తప్పకుండా వెయిట్ అనే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారండి. అది కామన్. ఆపరేషన్స్ అయినా కానీ ఇలా రెస్ట్ తీసుకుంటేనే ఈజీగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎంతవరకు ఉన్నా కానీ గెయిన్ అవుతూనే ఉంటారు. ముఖ్యంగా డెలివరీస్ టైంలో మాత్రం ఎక్కువగా వెయిట్ పెరుగుతూ ఉంటారు. మామూలుగా కూడా 30+ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వెయిట్ పెరుగుతూనే ఉంటారండి. వాళ్ళని ఆపడానికి వీళ్ళైతే ఏది తిన్నా కానీ పెరిగిపోతూనే ఉంటారు. వాళ్ళ కోసం ముఖ్యంగా ఇప్పుడిప్పుడు వెయిట్ పెరుగుతున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి డైట్ అండి. అసలు ఎటువంటి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా వెయిట్ తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ పెరగకోకుండా స్టాప్ అయిపోతుంది. కాబట్టి ఈజీగా ఈ ప్లాన్ అనేది మీరు చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. అది ఏంటి అనంటే, నేను ఇంతకుముందు 56 ఉండేదాన్నండి. బాబు డెలివరీ అయిపోయిన తర్వాత 63కి వచ్చాను. 63కి వచ్చాను కానీ నాకంత ఏమీ ప్రాబ్లం అనిపించలేదు. నేను వెయిట్ పెరిగాను అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. చాలామంది నన్ను కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా వామ్మో ఇంత లావు అయిపోయావేంటి అంటు. దాంతో నాకు ఒక్కసారిగా భయమేసింది. వామ్మో చాలా లావు అయిపోయానేమో అనేసి అనుకున్నాను. 56 ఎక్కడ, 63 ఎక్కడ, కొంచెం చాలా పెరిగినట్టుగానే ఉంది. అయితే ఇంకా నాకు వెంటనే తగ్గాలి అని అనిపించింది. ఆ వెంటనే తగ్గేది ఒక ప్లాన్ చేయాలి. అది నాకు ఏమీ గుర్తురాలేదు. వెంటనే వీరమాసి నేనే డైట్ గుర్తుకొచ్చింది. అప్పుడు చాలా ఫామ్లో ఉంది అనమాట. ఎప్పుడో చాలా రోజుల క్రితం ఇది జరిగింది. అయితే ఇంకా నేను వెంటనే వెయిట్ తగ్గిపోవాలి అనిపించేసి వీరమాసి నేను గారి డైట్ని తీసేసుకున్నాను. తీసుకొని 3 డేస్ చేశానండి. 3 డేస్ చేయగలిగాను. ఆ తర్వాత నేను చేయలేకపోయాను కూడా. ఏంటి అంటే దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మస్ట్ అండ్ షుడ్గా రైస్ తీసుకోవద్దు, పుల్కాలు తీసుకోవద్దు, ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ అనేది అసలు 4 టచ్ అవ్వద్దు. కనీసం ఒక్కసారి టచ్ అయినా కానీ మన డైట్ ప్లాన్ అనేది క్యాన్సిల్ అనమాట. క్లోజ్ ఇన్ టు మార్క్ మళ్ళీ స్టార్ట్ చేసేసుకోవాలి డైట్ అనేది. కాబట్టి చాలా సీరియస్గా చేశానమాట 3 డేస్ కూడా. నాకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే ఆయిల్ విషయంలో. ఆయిల్ మస్ట్గా ఇంత క్వాంటిటీ అని ఉంటుంది, అంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే ఆయిల్ అనేది దేంట్లో మెల్ట్ అవ్వదు. వాటర్లో అనేది అస్సలు మెల్ట్ అవ్వదు. ఇంకా వాటర్లో ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని తాగాలి. తాగుతుంటే ఎంత తాగినా కానీ ఆయిల్ వచ్చేస్తుంది, వాటర్ మాత్రం అడుగునే ఉండిపోతుంది. ఇంకా అసలు ఎంత కష్టం అనిపించదు. ఆయిల్ అలా తీసేసుకొని హాట్ వాటర్ కూడా అలాగే తాగేసేదాన్ని. ఒక గ్లాస్ ఉంది, పెద్ద గ్లాస్ ఉంది. ఇంకా ఈవినింగ్ వరకు ఉన్నాక ఆకలి కూడా అయ్యేది కాదు. అసలు వాటర్ తాగాలనే తాగాలనిపించేది కానీ ఎప్పుడు నోట్లోకి వస్తూ ఉండేది ఆయిల్. అసలు అయినా కానీ కష్టంగా 3 డేస్ చేయగలిగాను. ఇంకా నా వల్ల కాలేదు. నాకు అప్పుడు తీసుకున్న డెసిషన్, ఆ 3 డేస్ చేసిన తర్వాత తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, జీవితంలో ఎంత వెయిట్ పెరిగినా పర్వాలేదు కానీ ఇటువంటి వెయిట్ లాస్ ప్లాన్స్ మాత్రం చేసుకోవద్దు, నా వల్ల కాదు, ఎంత లావైనా పర్వాలేదు అనిపించి ఇక ఆ తర్వాత స్టాప్, ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఇంకా అసలు హ్యాపీగా తినడం మొదలు పెట్టేశాను. ఇంకోటి ఏంటి అనంటే, మన వీరమాచి నేను అంటే నేను చాలా ఈజీగా తగ్గానండి. 3 కేజెస్ తగ్గాను. 63కి 61, 60కి వచ్చేసానమాట. అంత ఈజీగా తగ్గిపోయాను. తగ్గడం ఈజీ అండి. ఈ వీరమాచి నేను గారి డైట్ చేస్తే తగ్గడం ఈజీ. కష్టంగా చేయాలి, ఈజీగా తగ్గుతాం. నెక్స్ట్ ఏంటంటే, ఒక జైల్లో నుంచి వచ్చిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఏం తింటాడో ఎలా ఉంటాడో వాడికే తెలీదు. అన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు అలా అవుతుంది మన పరిస్థితి. ఆ డైట్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మామూలు ఫుడ్ తీసుకునేటప్పుడు ఏం తింటున్నామో కూడా అర్థమవుతుంది. ఫుల్గా తినేస్తాం. అసలు ఇక నాగా తినే పనిలోనే ఉంటాం. ఇక అసలు అప్పుడు ఎంత వెయిట్ గెయిన్ అవుతామో మనకి అసలు తెలియదు. ఇంకా మన వల్ల కాదనమాట. అట్లా ఉంటుందన్నమాట. ఆ ప్లాన్ అనేది అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. వెయిట్ లాస్ అనేది అవుతాము, బట్ వెయిట్ వెంటనే వెయిట్ గెయిన్ అవడం కూడా అంత ఈజీ అయిపోద్ది అనమాట. అలా తినేస్తాం మనం బయటకు వచ్చిన తర్వాత. నేనే కాదండి, ఇంకా చాలామంది వీరమాచినేని గారు డైట్ చేసిన వాళ్ళని నేను చూశాను. కాబట్టి నేను ఈజీగా చెప్పగలుగుతున్నాను, వాళ్ళు వెయిట్ గెయిన్ చాలా ఈజీగా అయిపోయారు. ఇంకా తర్వాత వాళ్ళు ప్లాన్స్ మీద పెట్టలేదు. నేను వెయిట్ గెయిన్ అయినా పర్వాలేదు కానీ ఇటువంటి మాత్రం చేయలేను అనేది డిసైడ్ అయిపోతున్నారనమాట. కాబట్టి నా వల్ల అంటే అయ్యేవాళ్ళు చేస్తున్నారేమో కానీ నా వల్ల మాత్రం కాలేదండి వీరమాచినేని గారి డేట్. కాబట్టి క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత నేను అసలు తీసుకున్న డెసిషన్ కూడా ఇంకా నేను వెయిట్ పెరిగినా పర్వాలేదు కానీ తగ్గే ప్లాన్స్ అయితే చేయొద్దు అనేసి డిసైడ్ చేసుకున్నాను. కాబట్టి ఇక దాని జోలికి వెళ్ళలేదు. చాలా రోజులు గడిచిపోయింది. ఇప్పుడు స్టిల్ నేను ఫుల్గా తినేస్తూ హాయిగా ఉంటున్నాను. 67 వచ్చేసాను. 67 కేజెస్కి వచ్చేసాను. తర్వాత రీసెంట్గా
నాకు అనిపించింది ఏ డ్రెస్సు పట్టట్లేదు, ఏ బ్లౌజ్ పట్టట్లేదు, డ్రెస్ ఏది వేసుకోవాలన్నా కానీ పట్టట్లేదు, కొత్తగా కొనుక్కో. ఇంకా అప్పుడు నాకు అనిపించింది ఓరి నాయనో ఇంతగానో పెరిగిపోతే ఇంకా బట్టలు కూడా పట్టుకోకుండా అయిపోతున్నాయి, నా వల్ల కాదు, ఇంకా తప్పకుండా మనం డైట్ అనేది చేసేయాలి, ఇంకా గెయిన్ అవ్వకోకుండా ఉండేలాగా చూసుకోవాలి, ఉన్నది తగ్గకోకుండా పర్వాలేదు అనిపించింది. అనిపించి ఒక్కసారిగా నేను ఒక ప్లాన్ చేసుకున్నానండి. ఒక ప్లాన్ అనేది నేను ఒక పేపర్ మీద ఒక ప్లాన్ చేసుకున్నాను. ఆ ప్లాన్తో నేను ఒక 10 డేస్ అయిందండి నేను చేయబట్టి ఈ ప్లాన్ని చాలా ఈజీగా చేశాను, చాలా చక్కగా. ఇప్పుడు నేను 63కి వచ్చాను, స్టిల్ 63. అంటే అంత స్పీడ్గా తగ్గరలే కానీ తగ్గుతారు. పొట్ట మార్చుకోవడం, అన్నం తినకపోవడం, ఇటువంటి ఏమీ లేదని మనం తినే ఫుడ్డే తీసుకుంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను, చాలా తగ్గాను కూడా, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కష్టం లేకోకుండా ఈజీగా తగ్గిపోతున్నా, హెల్దీగా కూడా ఉంటున్నాను, నాకు చాలా మంచిగా అనిపించిందండి. అందుకే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి వేరే డైట్స్ ఎక్స్పీరియన్స్ చేశాను, నెక్స్ట్ నేను తయారు చేసుకున్న ఈ మెనూ కూడా నేను అనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి నేను తగ్గాను కాబట్టి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నేను చెప్పే ఈ ప్లాన్ మాత్రం మీరు కరెక్ట్గా పాటించగలిగితే మాత్రం తప్పకుండా మీరు తగ్గుతారు, తగ్గరు అనేది అసలు లేదు, 100% ఇది కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఆగలేయడం ఇటువంటిది కూడా ఉండదు కాబట్టి ఈజీ. ఇంకోటి ఏంటంటే మీరు ఏమి తినకోకుండా ఉంటే ఏదైనా లైట్ లైట్ ఫుడ్ తీసేసుకుంటే ఈజీగా మనం తగ్గిపోతాం కదా, ఎందుకు 4 రోజులు కష్టపడితే అయిపోతుంది కదా అనేసి మీరు అనుకోవచ్చు, బట్ అయిపోతుంది. బట్ మీరు ఏమవుతుందంటే మొత్తం బాడీ అంతా లూజ్ అయిపోతుంది, మనకు ఫుడ్ అనేది తీసుకోకపోతే, కడుపులోకి ఫుడ్ అనేది లేకపోతే బాడీ అంతా లూజ్ అయిపోయి ఎట్లా అసలు అసహ్యంగా తయారవుతుంది, మన ఫేస్ కానీ మన బాడీ కానీ అసహ్యంగా తయారవుతుంది. అలా మీరు తగ్గిపోతారు, తగ్గిపోరు అనేది ఏం లేదు, తగ్గుతారు. కానీ మీరు అలా మనం వెయిట్ తగ్గేది ఎందుకు, మంచిగా యంగ్గా కనిపించడం కోసం, చిన్నగా కనిపించడం కోసం, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం. మనం అలా లూజ్గా అయిపోయేది, నెక్స్ట్ ఎనర్జీ లెవెల్స్ అనేది లేకుండా తగ్గడం అంటే ఇంక ఎందుకు అసలు తగ్గడం అవసరం లేదు కదా, అలా తగ్గడం అసలు అవసరమే లేదు. అలా తగ్గడం అనేది తగ్గినప్పుడు ఒక అర్థం ఉండాలి కదా తగ్గిన దానికి. కాబట్టి మీకు ఈ డైట్లో మాత్రం అటువంటి ప్రాబ్లం ఏముండదండి, చక్కగా. ఇంకో నేను నన్ను చూస్తున్నారు కదా, నేను ఈజీగా 3-4 కేజీస్ 5 కేజీస్ తగ్గానండి, 4-5 కేజీస్ ఈజీగా తగ్గాను, అంత కరెక్ట్గా ఏం చెప్పట్లేదు. నేను ఆఫ్టర్ ఇది బిఫోర్ ఇది ఇలా ఏమి చూపించినండి, ఎందుకంటే నేను పెరిగింది కూడా ఒక 10 కేజీస్, 56 నుండి 67 వరకు వచ్చాను అప్పట్లో. నెక్స్ట్ వచ్చేసి నేను 63లో ఉన్నాను, 3-4 కేజీస్లో నేను డిఫరెన్స్ అనేది చూపించలేను మీకు. కాకుండా ఈ డైట్ ప్లాన్ అనేది మీరు క్లియర్గా వింటే మాత్రం మీకు తగ్గుతారనే కాన్ఫిడెంట్ మీలో కూడా వస్తుంది. పొట్ట మార్చుకోవాల్సిన అవసరం అసలు అంతకంటే లేదు, నేను చెప్పే ప్లాన్ కరెక్ట్గా మీరు పాటిస్తే సరిపోతుంది. అది ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ మీరు గ్రీన్ టీ తాగే వాళ్ళైతే మాత్రం గ్రీన్ టీ తీసుకోండి, అది కూడా ఫార్మల్ డే కోసం. మీరు చిన్న గ్లాస్ తీసుకుంటా అంటే మాత్రం సరిపో, చిన్న కప్పు చిన్న గ్లాస్ తీసుకుంటా అంటే మాత్రం అస్సలు వేస్ట్ అండి. అసలు మీరు గ్రీన్ టీ తీసుకోవడం అనేది వేస్ట్. మీరు ఎప్పుడైనా కానీ గ్రీన్ టీ తీసుకోవాలనుకునే వాళ్ళు 1 లీటర్ కొంచెం తక్కువగా తీసుకోవాలి, అది కూడా వేడివేడిగా తాగాల్సిన అవసరం ఏం లేదండి, అది కూడా కొంచెం లైట్ హీట్ ఉన్నదైతే సరిపోతుంది. మీరు తప్పకుండా ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకోగానే ఫస్ట్ తీసుకోవాల్సింది గ్రీన్ టీ. గ్రీన్ టీ తీసుకోవడం అలవాటు లేని వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా హాట్ వాటర్లో 1 లెమన్, నెక్స్ట్ 2 స్పూన్స్ హనీ తేనె వేసుకొని కలుపుకొని మీరు తాగలిగినంత వేడిలోనే ఉంచుకొని తాగేసేయండి. ఎందుకంటే హాట్గా వేడిగా ఉంటే ఏమవుతుందంటే టీ తాగినట్టుగా తాగాల్సి వస్తుంది, ఎక్కువగా తాగడం చాలా కష్టం అయిపోతుంది మీకు. కాబట్టి లైట్ హీట్ ఉన్నది మీరు ఒకసారిగా తాగేసుకోవచ్చు, ఈజీగా ఎంత తాగినా అంత ప్రాబ్లం అనిపిస్తుంది, లేవగానే ఎంత తాగినా ఖాళీగా ఉంటుంది కాబట్టి స్టమక్ మీకు ఈజీగా కడుపులోకి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. మీకు హనీ పడుతుంది కాబట్టి కడుపులోకి మంచి ఎనర్జీ వస్తుందండి, ఎనర్జీ లెవెల్స్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది రాదు, మీకు మంచి ఎనర్జీ అనేది ఉంటుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్, టిఫిన్ వచ్చేసి మీరు ఆయిల్ ఫుడ్ లేకుండా చూసుకుంటే బెటర్, మరీ ఎంత పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం కాదండి. ఆయిల్ ఫుడ్ లేకుండా అంటే పూరి లాంటివి వడ లాంటివి లేకుండా ఉంటే ఇంకా మీకు త్వరగా రిజల్ట్ అనేది ఉంటుంది, అవి లేకుండా ఉంటే చూసుకుంటే బెటరు. ఇడ్లీ దోశ ఇటువంటి ఏమైనా కానీ రోజుకి 5 తింటున్నారనుకుంటుంది, నేను ఇప్పుడు చెప్తాను ఇడ్లీ విషయం చెప్తున్నా, ఒక 5 ఇడ్లీ తింటున్నారనుకోండి మీరు మామూలుగా డైలీ, దాని క్వాంటిటీ తగ్గించేయండి, 3 ఇడ్లీకి మార్చేయండి,
5-3 చేంజ్ చేసేయండి. అంటే మనం పొట్ట మార్చుకున్నట్టు ఏం కాదు, ఒక 2 ఇడ్లీని పక్కన పెట్టేసాం అంతే. 3 ఇడ్లీ తినేసేయండి, సరిపోతుంది మీకు. ఎందుకంటే మీరు అంత హాట్ వాటర్ తాగినప్పుడు హనీతో తాగారు కాబట్టి మీకు 3 ఇడ్లీ అనేది ఎక్సెస్సే. ఒక విధంగా చెప్పాలంటే 2 సరిపోతే 3 తీసేసుకోవచ్చు ఈజీగా. 3 ఇడ్లీ తినేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం గ్యాప్ తర్వాత 11:30-12 వరకు మీరు ఫుడ్ తీసుకోవచ్చు. ఫుడ్ కూడా ఏంటి అంటే మీరు రోజు క్వాంటిటీని బట్టేసి ఇంత తీసుకుంటున్నారనుకోండి మీరు డైలీ, ఇప్పుడు ఇంతే తీసుకోవచ్చు. ఏంటి ఇంత రైస్ ఎలా సరిపోతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇంత రైస్ తీసుకోండి, కర్రీ ఇంత తీసుకోండి, మొత్తం కలిపితే ఇంత అవ్వాలి మీకు. కర్రీ వచ్చేసి ఇంత తీసుకోవాలి. అమ్మో అంత కర్రీ ఎలా తింటావు? మీరు కర్రీ అనేది స్పెషల్గా చేసుకోండి. ఏంటి అని అంటే ఒక సొరకాయ చేసేసుకోండి, సొరకాయ మొత్తం చేసేసుకోండి. ఏంటి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసేసుకొని చక్కగా కొంచెం ఆయిల్ వేసేసుకొని లైట్ కారం వేసేసుకొని చేసుకోండి. అది ఏమవుతుందంటే ఇంతే రైస్ పెట్టుకుని దాని మీద ఇంత కర్రీ వేసేసుకోండి. మీరు కలుపుకుంటే రైస్ తింటున్నట్టుగానే ఉంటుంది కానీ కర్రీ తింటున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద పీసెస్గా సొరకాయ అనేది సొరకాయ డైట్లో ఫస్ట్ ఉంటుందండి. ఎందుకంటే వెయిట్ లాస్ చేయడానికి సొరకాయ మంచి యూజ్ఫుల్ ఐటమ్ అనమాట. కాబట్టి సొరకాయనే ఎక్కువగా వాడండి. నేను మాత్రం డైలీ సొరకాయ కూడా తీసేసుకుంటున్నానండి. నేను ప్రతిరోజు కూడా సొరకాయ మంచిగా ఉదయాన్నే కట్ చేసి కర్రీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. హాఫ్ ఉదయం తింటున్నాను, హాఫ్ సాయంత్రం తింటున్నాను. ఇంకేం వేరే ఎటువంటి ఏమి అక్కర్లేదండి, చక్కగా తినేస్తున్నాం. ఇంత అవుతుందండి, ఇంత రైస్ అవుతుంది, ఇంత కర్రీ అవుతుంది. కర్రీ ఎక్కువ అవుతుంది, కర్రీ కనిపిస్తుంది అనుకుంటారు మీరు. కర్రీ ఏం కనిపించదండి, దాంట్లో రైసే కనిపించింది. ఎందుకంటే రైస్ కొంచెం పెట్టినా కానీ ముక్కలు పెద్దగా ఉంటాయి కాబట్టి రైస్ మాత్రమే కనిపించింది. ఒక ముక్కకి కొంచెం రైస్ పెట్టేసుకొని తినేసేయండి, సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెరుగు వేసుకోవద్దు. పెరుగు అనేది కంప్లీట్గా క్లోజ్ చేసేసేయండి. మజ్జిగ తాగండి, మజ్జిగలో సాల్ట్ వేసుకోకుండా మజ్జిగ తాగేసేయండి. రైస్లో పెరుగు వేసుకొని తినడం అలా చేయకండి ఎప్పుడైనా కానీ. మజ్జిగ వేరే గ్లాస్ నిండా మజ్జిగ చేసే రైస్ తినేసిన తర్వాత ఇంకా ఖాళీగా ఉంది అనిపించింది అనుకోండి మీ కడుపులో, పెద్ద గ్లాస్ నిండా లైట్గా పెరుగు వేసేసి మిక్స్ చేసేసుకొని తాగేసేయండి. ఫినిష్, మీకు ఆకలి అనేది ఉండదు. ఈవినింగ్ 4 అంటే కొంచెం కొంతమందికి స్నాక్స్ తీసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి కొంచెం ఆకలి వేస్తుంది. ఆ టైంలో ఫ్రూట్స్ తీసుకోండి, ఏవైనా పర్వాలేదు. మీ కడుపులోకి ఏం తినాలనిపిస్తే అది తినేసేయండి. ఫ్రూట్స్ తీసేసుకోండి, టీ మాత్రం తాగకండి. ఫ్రూట్స్ తీసుకోండి, ఎన్నైనా తీసుకోండి ఫ్రూట్స్. మీ కడుపులో ఎన్ని పడితే అన్ని తీసేసుకోండి. జామకాయలు ఒకటి తింటారు, 2 తింటారండి. 2 తింటే ఇంకా అసలు ఆకలే కాదు, మనకు నైట్ కూడా అన్నం తినాలనిపించదు, అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఫ్రూట్స్ తీసుకోండి, ఏవైనా ఎనీ ఫ్రూట్స్. కాస్ట్లీ ఫ్రూట్సే తీసుకోవాలని, ఎనీ ఫ్రూట్, ఏదైనా ఫ్రూట్ తీసేసుకోండి. మళ్ళీ నైట్ వచ్చేసి సేమ్ రైస్ కర్రీ పెట్టేసుకోండి. ఏదైనా మీకు నచ్చిన కర్రీ చేసేసుకోండి. ఎక్కువగా నేనేంటంటే సొరకాయ అయితే, సొరకాయతో డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వెయిట్ అనేది ఈజీగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. వెయిట్ లూజ్ అనేది దాంతో ఈజీగా అవుతుంది అనమాట. కాబట్టి మీరు సొరకాయ తీసుకోండి. సొరకాయ అనేది తినడానికి కూడా కష్టం అనిపించదు, సొరకాయ చాలా ఈజీగా బెల్ట్ అయిపోతుంది. కాబట్టి నేనైతే సొరకాయనే ప్రిఫర్ చేశాను. మీకు ఏ కర్రీ నచ్చితే అదే తినండి, కానీ కర్రీని మాత్రం ఎక్కువగా తీసుకోండి. కర్రీ ఎక్కువగా తీసుకోండి, రైస్ కొంచెంగా తీసుకోండి, అలా చేసేసేయండి. నెక్స్ట్ నైట్ 8 వరకు డిన్నర్ కంప్లీట్ చేసేసేయండి. మీరు 9:30-10 అలా పడుకుంటారు కదా, పడుకునే ముందు మాత్రం సేమ్ ఉదయం మీరు ఏదైతే వాటర్ తీసుకున్నారో, హాట్ వాటర్లో హనీ అను నిమ్మకాయ తీసుకున్నారు కదా, అదైనా పర్వాలేదు, గ్రీన్ టీ అయినా పర్వాలేదు, 1/2 లీటర్ అయినా కదా, 1/2 లీటర్ కొంచెం తక్కువ తప్పకుండా మళ్ళీ తాగాల్సిందే. ఈ 2 మాత్రం మిస్ చేయొద్దు, మీరు కంపల్సరీ చేసేయాలి. తర్వాత పడుకోండి, ఇంకంతే. రోజు డైట్ అనేది ఇదే, మీకు చాలా ఈజీగా చేసేయొచ్చండి. చాలా ఈజీగా కాదండి, ఈజీగా తగ్గుతారు కూడా. తగ్గడమే కాదు, మనం తీసుకుంటుంది హనీ, 2 సార్లు కూడా హనీ తీసేసుకుంటున్నాము. హాట్ వాటర్లో హనీ అంటే మన ఫ్యాట్ని కరిగిస్తూ ఉంటుంది. హనీ అనేది మన ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. ఇంకా ఏంటి అని అంటే మన ఫేస్లో గ్లో వస్తుంది, చాలా చక్కగా ఉంటారండి. మనకు ఈ డైట్ చేస్తే చాలా కలర్ వస్తారు, చాలా చక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది ఈ డైట్ మాత్రం. ఇది మీకు ఈ కర్రీ ఎలా చేస్తారు, ఎలా తీసుకుంటున్నారు ఏంటి అనేది మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మాత్రం మీరు నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి.
తప్పకుండా మీకు ఒక వ్లాగ్ అనేది చేసి మీకు అప్లోడ్ చేస్తాను. డైట్ మాత్రం మిస్ అవ్వకండి, తప్పకుండా మీరు ఈ డైట్ని క్లియర్గా నోట్ చేసుకోండి. కావాలంటే నోట్ చేసుకొని అలా డైట్ చేయడం ప్లాన్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు స్వీట్ ఐటమ్స్ అనేది కంప్లీట్గా మానేయాలండి. మానేయాలి అని అంటే అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీసుకోండి. ఇది అని ఒక ప్లాన్ కాదు క్యాన్సిల్ అవ్వడానికి, ఇది ఒక ప్లాన్ కాదు కాబట్టి మీకు అది తింటే అయ్యో ఇది ఇరమాచినేని గారి డైట్ ఏంటంటే, తన డైట్ ప్లాన్లో ఉన్నన్ని రోజులు కూడా షుగర్ 1 పీస్ కూడా నాలుక మీద పడుతుంది. అది తన డైట్ ప్లాన్, తను చెప్పినే కరెక్ట్గా పాటిస్తే మాత్రమే తగ్గుతాము. ఏ ఒక్కటి చేంజ్ చేసినా కానీ డైట్ ప్లాన్ అనేది ఆపోజిట్గా పనిచేస్తుంది. వీరమాచినేని గారి డైట్ ఏంటి అని అంటే ఫ్యాట్ని ఫ్యాట్తో కరిగిస్తున్నారు. అది ఏమవుతుంది, చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఫ్యాట్ని ఫ్యాట్తో కరిగించేది ఫ్యాట్ ఫ్యాట్ లాగే తయారవుతుంది. అది ఇది ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను ఇది ఒక ప్లాన్ కాదు చెప్తుంది, డైలీ వేజ్ ఫుడ్ కాబట్టి మనది ప్లాన్ కాదు కాబట్టి ఈజీగా మీరు తినాలి. కంపల్సరీ అయితే మాత్రం కొంచెం స్వీట్ తీసుకోవచ్చు, కొంచెం టీ తీసుకోవచ్చు, కానీ డైలీ అయ్యి ఉండొద్దు, అప్పుడప్పుడు తీసుకోండి. కానీ మీరు తగ్గిన తర్వాత ఎప్పుడన్నా ఒక స్వీట్ ఇలా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం వెయిట్ పెరగట్లేదు అనుకున్నప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు. నేను ఇప్పుడు 63కి వచ్చానండి, 63కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను లైట్ చేసేసుకుంటున్నాను. కానీ తినే ఫుడ్ ఇటువంటివన్నీ కూడా కరెక్ట్గా తీసుకుంటున్నాను. కొంచెం రైస్ తీసుకుంటున్నాను, ఎక్కువ కర్రీ తీసుకుంటున్నాను. ఏంటంటే రైస్ అనేది ఫ్యాట్, ఒక విధంగా చెప్పాలంటే వేస్ట్. రైస్ అనేది వేస్ట్, మనకి అది తినడం అలవాటైంది కాబట్టి తింటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంతమందికి వేడివేడిగా అన్నం పెట్టేసుకొని పచ్చడి వేసేసుకొని ఏదో ఒకట్లే అని చెప్పేసి పచ్చడి వేసేసుకొని వేడివేడిగా నెయ్యి వేసేసుకొని ఎంత తింటున్నామో తెలియకోకుండా తినేస్తూనే ఉంటాం. ఎవరో కాదండి, నేను కూడా అలాగే తింటాను. వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసేసుకొని తింటూనే ఉంటాం. అది ఏమవుతుంది అంటే మనకి లాభం అనేది ఏమీ ఉండదు దాంట్లో. దాంట్లో అది మనం తినేది పికిల్, పికిల్లో లాభం అనేది ఏమీ ఉండదు. మంచి ప్రోటీన్ ఫుడ్ ఏం కాదు. మనం తీసుకునేది రైస్, రైస్తో మనకి ఏమొస్తుంది, పొట్ట వచ్చేస్తుంది, ఏముండదు. ఇంక మనకి కడుపు నిండుతుంది, ఇష్టంగా తింటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చళ్ళు పికిల్స్ అంటేనే ఇష్టంగా తింటాం. మనం చాలా ఇష్టంగా తినేది ఏదైనా ఉందంటే పికిల్సేనండి, చక్కగా ఇష్టంగా తింటాం. అవి మంచిగా పెంచేస్తాయి మనకి. ఎందుకంటే రైస్ పికిల్ తక్కువ వేసుకుంటాము, రైస్ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి ఎంత తింటామో తెలియదు, హ్యాపీగా తినేస్తాం, హాయిగా మనం పొట్ట పెరిగిపోతుంది అంతే. ఏం జరగదు దీని విషయంలో. అదే పికిల్ తినొద్దు అనట్లేదండి, చిన్న పిల్లలకు కూడా పచ్చళ్ళు పెట్టండి, పెట్టొద్దు కాదు. పచ్చళ్ళు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆకలేస్తుంది బాగా. పచ్చడిలో ఏమవుతుంది, పులుపు కారం ఉప్పు అన్నీ కలిపి వచ్చేది పచ్చడి మనకి. దానివల్ల ఏమవుతుంది, అది ఆకలిని పెంచుతుంది. మనకి పచ్చడి వేసుకొని తినాలి అనగానే నోట్లో లాలాజలం ఊరిపోతుంది. ఎందుకు, ఆటోమేటిక్గా అది డైజెషన్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఒక కొంచెం అంత పచ్చడితో తిని ఆ తర్వాత కర్రీస్ వేసుకొని తినండి, మీరు ఈజీగా ఆకలిస్తుందని. ఎంత ఆకలి కాని వల్ల కూడా ఆకలిస్తుంది. అట్లా పచ్చడి తినొద్దు అనట్లేదు, తినాలి. కానీ ఓ ఎంత అన్నం తింటే అంత ఇష్టంగా పచ్చడితోనే తినేస్తే పొట్ట పెరగడం తప్ప ఏమీ ఉండదు, మనకి ప్రోటీన్ ఫుడ్ అనేది ఉండదు. కాబట్టి పచ్చళ్ళు మానేయండి. మనకి ఆకలి కావడం కాదండి ఇక్కడ కావాల్సింది, వెయిట్ లాస్ అవ్వడం. కాబట్టి మనకి పచ్చళ్ళతో పని లేదు, ప్రస్తుతానికి పచ్చళ్ళతో పని లేదు. తీసుకునే ఫుడ్ కొంచెం తీసుకున్నా కానీ మనం ఎనర్జెటిక్ ఫుడ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన బాడీకి క్యాలరీస్ కరెక్ట్గా, ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కరెక్ట్గా సమపాలల్లో అందే వేయి తీసుకోవాలి. వేస్ట్ ఫుడ్ అనేది అసలు కడుపులోకి పోవడానికే వీలు లేదు. అలా చూసుకోండి, మనం తింటుంది వేస్టా కాదా అనేది చూసి తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇది కర్రీ ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఎనర్జీ ఉండదు, నీరసం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీపీ డౌన్ అవుతుంది, ఇటువంటి ఏమన్నా మీకు అనిపించదు. అసలు బీపీ డౌన్ అవ్వడం అనేది జరగదండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ కర్రీ తీసుకుంటున్నారు కాబట్టి మీకు బీపీ డౌన్ అవ్వడం అనేది జరగదు. మీరు ఇంతకుముందు కంటే ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటారు, ఎందుకంటే కర్రీ అనేది అంత పవర్ ఇస్తుంది మనకి. రైస్లో ఏమీ ఉండదండి, రైస్ వల్ల మనకి ఎటువంటి పవర్ రాదు.
కర్రీ వల్లే పవర్ వస్తుంది. కర్రీ వల్లే మరి మనం ఎంత శక్తినైనా కానీ సంపాదించుకోగలం, ఎంత వర్క్ అయినా చేయగలం అన్నమాట. మీరు ఓన్లీ కర్రీ తీసుకోండి. ఎక్సర్సైజులు చేసే వాళ్ళైతే పొట్ట తగ్గడానికి, హ్యాండ్స్ ఇక్కడ ఫ్యాట్ పెరుగుతుంది కదా ఇక్కడ ఫ్యాట్ తగ్గడానికి, ఇటువంటి ఏమైనా ఎక్సర్సైజులు చేసుకోగలిగితే, ఈ డైట్తో సహా ఇది చేసుకోగలిగితే చాలా ఈజీగా తగ్గిపోతారండి. చాలా అంటే చాలా ఈజీగా తగ్గుతారు. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా పెద్ద పెద్ద డైట్ ప్లాన్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఈజీగా తగ్గుతారు. ఇంకా మనకి ఇప్పుడు పెట్టారు కలర్స్ ఇలా పెట్టారు కదా, వాటిల్లోకి వెళ్ళి మసాజులు చేయించుకోవడం ఇలాంటివి కూడా అవసరం లేదండి. మీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కరెక్ట్గా పాటిస్తే చాలండి, చాలా చాలా ఈజీగా తగ్గిపోతారు. మీరు చాలా హుషారుగా కూడా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మీరు మంచి స్కిన్ అని సంపాదించుకుంటారు. మనకు మన బాడీ, మన స్కిన్ అనేది మంచి బ్రైట్గా అయిపోతుంది మన ఫుడ్ వల్ల. ఎప్పుడైనా కానీ ఫుడ్ వల్లనే మన బాడీ అనేది బ్రైట్గా అవుతుందండి. కాబట్టి మీ బాడీ కూడా బ్రైట్గా అవుతుంది, చాలా యంగ్గా అవుతారు. చక్కగా నేను చెప్పిన ఈ డైట్ అనేది మీరు చక్కగా పాటించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో, ఈ డైట్ అనేది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం తప్పకుండా పాటించండి, అందరికీ షేర్ చేయండి. ఇది చాలా సింపుల్గా ఉంది కాబట్టి మీరు చాలా ఈజీగా అందరూ పాటించవచ్చు. మీకు ఈ డైట్ అనేది చాలా ఈజీగా నచ్చుతుందండి, అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు అందరూ కూడా వెయిట్ అవుతున్నా అని బాధపడే వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి అందరికీ షేర్ చేయండి, ఈజీగా ఉంటుంది కాబట్టి అందరూ పాటించవచ్చు. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. పక్కనే గంట వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ఇటువంటి వాల్యుబుల్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.